హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కళ్యాణి. మా ఆయన దగ్గర నుంచి ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఆయన ఇక్కడ మామిడి తోరణాల కోసం అనేసి అన్ని కడుతూ ఉన్నారు. సో క్లిప్పింగ్స్ అయితే మా ఆయన దగ్గర నుంచే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే గుమ్మాలకు కానీ ఇలా అంతా మామిడి తోరణాలు కట్టరన్నమాట. ఇలా వేలాడదీస్తారు ఒక సైడ్కి, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ని కాబట్టి ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ ఉన్న ఇంట్లో ఇలా తోరణాలు అనేటివి దాటకూడదు అని చెప్పేసి ఒక సైడ్కి అలా వదులుతారు అంట. మీ ఇంట్లో ఎంతమంది ఫాలో అవుతారు, ఐ మీన్ మీ సైడ్ కూడా ఇలా ఫాలో అవుతారా అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను అలా టీ తాగుతూ ఉన్నానమాట. అత్తమ్మకి నాకి కాఫీ వేసేసుకున్నాను. అండ్ ఆలోపు అయితే అత్తమ్మ అన్ని పూజ కోసం అయితే అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నారనమాట. ఇంకా నేను కిచెన్ దగ్గరకు వచ్చేసాను. ఆల్రెడీ మా ఇంట్లో జస్ట్ ఫ్రూట్స్ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడికి వచ్చానమాట. మ్యాథ్స్ ఫెస్టివల్స్ అన్నీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తాం కాబట్టి సో ఇక్కడికే రావటం జరిగిందనమాట. అండ్ నేను వచ్చేసరికి అత్తమ్మ కొన్ని వంటలు కూడా రెడీ చేశారనమాట. ఈరోజు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనేది కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నేను వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ డే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేప్పుడు అయితే చవితి రోజు అనమాట, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను. నేనైతే తప్పించుకున్నా అండి. ఆ రోజు అయితే చందమామను చూడకూడదు అంటారు కదా, నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా అలా చందమామను చూసారా అంటే చూసినప్పుడు మీకు బిఫోర్ ఇయర్స్లో ఏదైనా అలా రిగ్రెట్గా ఫీల్ అయ్యే రోజు వచ్చిందా అనేది కింద నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి పల్లీలు లెమన్ రైస్లో మిక్స్ చేయమన్నమాట. ఇలా సైడ్కి ఒక కప్లో తీసి పెడతాం. మా ఆయనకి లెమన్ రైస్లోనే మిక్స్ చేస్తే అలా తినడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఇలా పల్లీల్ని ఫ్రై చేసేసి ఒక కప్లో సైడ్కి తీస్తాం. ఆయన తినేటప్పుడు పైన కొన్ని వేసుకుని తింటారనమాట. సో అది మా ఆయనకు అలా అలవాటు అయిపోయింది, అందుకోసమనే అలా కప్లో తీసాను. ఇది లెమన్ రైస్ కోసం గ్రేవీ కలుపుతూ ఉన్నానమాట. అండ్ అలాగే పప్పుకి తరువాత వేస్తూ ఉంటే మా ఆయన వచ్చారు. తర్వాత వేస్తుంటే అది చిటపట్టలు ఆడుతుంటే సర్లే ఎందుకే ఫేస్ అట్లా పెట్టినావు, అంత సీరియస్గా పెట్టినావు అని చెప్పేసి మా ఆయన ఒక క్లిప్పింగ్ని అయితే అలా యాడ్ చేశారనమాట. అందుకే ఈ క్లిప్పింగ్ని మన వీడియోస్లో యాడ్ చేశాను. అండ్ అత్తమ్మ అయితే ఇక్కడ లెమన్ రైస్ కోసం రైస్ని అయితే ఇలా ఆరబెట్టేశారనమాట. అండ్ ఈలోపు అయితే మనీకి మా అత్తమ్మ ఒక వర్క్ అలాట్ చేశారు. యాక్చువల్గా మామయ్య లేరులేండి, మామయ్య డ్యూటీకి వెళ్ళారు. ఆ రోజు షిఫ్ట్ ఉందనేసి వెళ్ళిపోయారు. మా మామయ్య ఆర్టీసీ కండక్టర్ అనమాట. సో అందుకు మామయ్య లేరనమాట, వీడియోలో కూడా కనపడట్లేదు మీకు. అండ్ మనీ ఆలు కట్ చేస్తున్నాడు. ఒక షేప్లో కట్ చేయమంటే ఎన్ని రకాల షేప్స్ కట్ చేసి ఇచ్చిండో లేండి, ఇంకా మాటల్లో చెప్పలేము. బట్ ఎనీ హౌ మా ఆయన మాత్రం ఫెస్టివల్ రోజు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. అది నాకు మా ఇంట్లో అయినా అత్తమ్మ ఏదైనా వర్క్ చెప్పినా కూడా చేస్తారనమాట. అండ్ అలాగే నేనైతే ఇక్కడ ఆలు ఫ్రై చేస్తూ ఉన్నానమాట. ఈలోపు అయితే మా ఆయన ఇది భక్ష్యాల కోసము, మా అత్తమ్మ ఎందుకు అది లిక్విడ్ లాగా లేదు, పేని రవ్వ తడిపింటే సరిగ్గా లేదని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా బండ అంతా నీట్గా కడిగేసి మా ఆయనకు ఒక గుండ్రాయి కూడా కడిగి ఇచ్చారనమాట. భక్ష్యాల కోసం దాన్ని ఇట్లా దంచు మంచిగా అవుతుంది, అంటే ఆ పిండి రేకు మంచిగా అవుతుంది అని చెప్పారు. ఇక్కడ చూపిస్తున్నది మా ఇంటి వినాయకుడు అనమాట, మట్టి విగ్రహం అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా వినాయకుడు. నాకైతే విగ్రహం చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. సో మా విగ్రహం అని చెప్పేసి ఒక క్లిప్పింగ్ అలా తీశాను. అండ్ ఇక్కడైతే నేను భక్ష్యాలకి పప్పు అదంతా రెడీ అయిపోయింది. అత్తమ్మ బెల్లం ఇచ్చేసి ఇక్కడ పట్టమ్మ నేను దేవుడి దగ్గర చూసుకుంటాను ఏవైనా రెడీ చేయటం అవన్నీ అంటే, ఇంకా నేను ఇక్కడ పడుతూ ఉన్నానమాట. సో ఫైనలీ ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా మేము ఎల్లిపాయ పొడి ఒకటి వేసేసి ఇలా వేయించిన ఆలూలలో మిక్స్ చేసేస్తామండి. అంతే, ఫెస్టివల్స్ టైంలో అయితే మ్యాగ్స్ అలాగే ప్రిఫర్ చేస్తాం. అండ్ అత్తమ్మకి నాకు ఇంకోసారి కాఫీ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఏదో విగ్రహం పెట్టడం 11 తర్వాత పెట్టమన్నారంట మామయ్య. సో అందుకోసం అనేసి. అండ్ ఇక్కడ ఏమైందంటే బొరుగుల్ని మిక్సీ పడుతున్నా అనమాట, మెత్తగా పొడి పొడిలాగా. ఎందుకంటే పూర్ణం చూసారా, ఇది అసలు కుడుములకి భక్ష్యాలకు దేనికి పనికి రాకుండా చాలా అంటే చాలా అంటే ఎక్కువ విజిల్స్ రానివ్వటం వల్ల బాగా మెత్తగా అయిపోయింది, అంటే లిక్విడ్ లాగా అయిపోయింది అనమాట. దాన్ని కవర్ చేయటం కోసం ఇది ఒక చిట్కా అండి. మీకు ఎప్పుడైనా పూర్ణము మెత్తగా అయితే గనక, ఐ మీన్ సారీ మెత్త కాదు, పూర్ణం కనుక జోరుగా అయితే గనక ఇలా బొరుగుల్ని కొన్ని మిక్సీ పెట్టేసి ఆ పొడిని అందులో కలిపితే అదంతా పీల్చుకుంటుంది అనమాట. అప్పుడు మనకి కరెక్ట్ క్వాంటిటీలో సరిపోతుంది. అండ్ అలాగే అత్తమ్మ రేకులు రుద్దుతుంటే నేను ఇవి కొన్ని అయితే ఇవి దేవుడి నైవేద్యం కోసం ఒకటి ఫస్ట్ కాలుస్తాను అత్తమ్మ అని చెప్పేసి ఇక్కడ కాలుస్తున్నా. మా ఆయన చూస్తే ఇంకా చక్క అక్కడ మొబైల్ ఆపరేట్ చేస్తూ కూర్చున్నాడు చూడండి, అందుకే మీతో సింబాలిక్గా అది కూడా చూపిస్తున్నా. లేదులేండి పాపం కాసేపే ఆయన
ఆపరేట్ చేశారు. ఎందుకంటే ఆలోపు అయినా ఆకలి ఉండలేక టిఫిన్ తిన్నారనమాట. నేనైతే ఇంకా అప్పటికేం టిఫిన్ తినలేదు. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ నైవేద్యంవి ఇవన్నీ ముట్టుకోవడం కూడా కరెక్ట్ కాదనేసి అత్తమ్మ ఫస్ట్ ఇంకా మనం చేసేసుకుందామా దేవుడి నైవేద్యంకి సంబంధించి, మిగతావి మనీతో చేయించుకుందాము అంటే తర్వాత మనీని యాడ్ అవ్వమన్నాం అనమాట. సో ఇక్కడ ఆయన యాడ్ అవుతున్నారు. మా ఆయన చూసారా ఏం చెక్క అవి ఎలా తీస్తున్నారు అనేది. ఫస్ట్ ఇవి మామూలుగా మనకు కజ్జికాయలు అల్లేటివి బయట ప్లాస్టిక్వి స్టీల్వి రెండు దొరుకుతాయి కదా, సో వాటిని ఇలా పెట్టేసి ఆ చుట్టూ రేకుకి ఇలా వాటర్ అప్లై చేస్తున్నారు. వాటర్ ఇంకొంచెం మంచిగా అప్లై చేయాలి, ఎందుకంటే మా ఆయన కొంచెం వాటర్ సరిగ్గా అప్లై చేయకపోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు అవి పొట్టలు ఇచ్చుకున్నాయన్నమాట. అంటే ఆ రేక్ అనేది విడిపోయింది పూర్ణం దగ్గర నుంచి, అప్పుడు ఆయిల్ అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా అయిందనమాట. అది మళ్ళీ చేంజ్ చేసాంలేండి. సో అట్లా ఇలా వాటర్ అద్దేసి అందులో పెట్టేస్తే మంచిగా, అంటే ఎవరికైనా కర్జికాయలు చేయని వాళ్ళకు కూడా చేయడానికి మంచిగా వస్తాయన్నమాట. సో మేమైతే కుడుములు రెడీ చేసేసాము. సో ఇవైతే పక్కకు పెట్టేసి ఇంకా ఇవి మిగతావన్నీ ఇంట్లోకి కాలుస్తూ ఉన్నామన్నమాట. ఇంట్లో కానీ ఎవరికైనా ఇవ్వాలన్నా జనరల్గా మేము తినడానికి కూడా. ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత ఈ రేకులు మిగిలితే పూరి చేసుకోవడం ఎంతమందికి అలవాటు అని చెప్పండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు. అండ్ అలాగే అత్తమ్మ బజ్జీలు వేయమంటే శనగపిండి బియ్యం పిండి కొంచెం వేసేసి కొంచెం వాము సోలా పొడి ఉప్పు వేసేసి తమలపాకు బజ్జీ వేశాను. అలాగే టొమాటో మా ఆయన వేశారులేండి, పచ్చిమిర్చి బజ్జీ. ఇదైతే లిక్విడ్ మనం కలుపుకుంటాం కదా బజ్జీల కోసం, దాన్ని గ్లాస్లో వేసేసుకుని ఇలా ఆ మిరపకాయని ఇందులోంచి అద్ది మంచిగా వేయడానికి ఈజీగా ఉంటుంది ఈ ప్యాటర్న్ ట్రై చేయన్నారు అత్తమ్మ. నేను ఎప్పుడు మిరపకాయ బజ్జీలు వేయలేదండి, ఇప్పుడైతే మనీ టొమాటో బజ్జీస్ వేసేసారనమాట. అండ్ ఆ తర్వాత నేనైతే తమలపాకు అండ్ అలాగే మిరపకాయ బజ్జీలు అయితే వేసేసాను. బజ్జీలు అయితే నిజంగా మంచిగానే వచ్చాయి. మళ్ళీ ఈవినింగ్ మా ఆయనకి కట్ బజ్జీ కూడా చేసి ఇచ్చాను అనమాట. అంటే నేను జస్ట్ ప్రాసెస్ చేసాలండి, మిగతా అదంతా మా ఆయనే చేసుకున్నారు. అండ్ ఇవైతే ఊర మిరపకాయలు ఉప్పర మిరపకాయలు అంటారు కదా, అవి కూడా రెడీ చేసేసామన్నమాట. ఫైనల్లీ మా వంటలు ఆలు ఫ్రై పూరి భక్ష్యాలు ఐ మీన్ కుడుములు అండ్ అలాగే చింతకాయ పచ్చడి అండ్ పప్పు ఇంకా వచ్చేసి వైట్ రైస్ అండ్ అలాగే లెమన్ రైస్ నెయ్యి ఇవన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పించామన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఐటమ్స్ చేసాము, ఈ ఇయర్ అవేం లాస్ట్ ఇయర్ తినలేదు ఊరికే పెద్దగా యూజ్ అవ్వలేదని చెప్పేసి ఇయర్ అయితే దేవుడికి ఏవైతే పెట్టాలనుకున్నామో ఆ ఒక్కటే పెట్టేశామన్నమాట. అండ్ ఈలోపు అయితే అత్తమ్మ అవతల పూజ చేస్తూ ఉన్నారు కదా, అన్ని అష్టోత్తరాలు అవన్నీ చదువుకోవటం కానీ కథ కానీ అదంతా చేసుకుంటున్నారు. నేను ఈలోపు అయితే యువతల క్లీనింగ్ కోసం వచ్చానమాట. వింటూనే కథ యువతల వింటూనే నేను అవతల వర్క్ చేసుకుంటున్నానమాట. అండ్ ఇక్కడైతే క్లీన్ చేసేసాను మొత్తము. ఇంకా కసు చిమ్మకూడదు కాబట్టి కొంచెం క్లాత్తో అలా అలా అనేసి ఇంకా ఇలా మా ఆయన దగ్గరకు వచ్చానమాట. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నానండి, ఇప్పుడు 7th మంత్ రన్నింగ్ కాబట్టి ఎక్కువసేపు నించోలేను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా బాగా ఆయాసంగా అనిపిస్తుంది అనమాట, అందుకోసమని ఎక్కువ వ్లాగ్స్ కూడా చేయలేకపోతున్నాను. అండ్ అలాగే అత్తమ్మ ఫైనల్లీ నైవేద్యం సమర్పించి ఇలా టెంకాయ కూడా కొట్టేసి హారతి కూడా ఇచ్చారనమాట. ఫైనలీ మా పూజ అయిపోయేసరికి 11:30 అలా అయిందనమాట. సో ఏదో మామయ్య చెప్పారంట 11 తర్వాతే చెయ్యి అని చెప్పేసి, అందుకోసం అనేసి అత్తమ్మ చేశారనమాట. మంచిగా అంటే చాలా మంచిగా అయిపోయిందండి మా ఇంటి పండుగ. మీ ఇంట్లో మీరు ఈ పండుగని ఎలా జరుపుకున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ గల్లీలో వినాయకుని దగ్గర మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. అంటే నేను మా ఆయన కూడా ముక్కుకుని ఇంకా పక్కకైతే వచ్చేస్తామన్నమాట. అండ్ ఫైనల్లీ మా ఇంటి గణపతి పూజ అయితే ఇలా జరిగింది అని చెప్పేసి మా ఆయన ఒక చిన్న క్లిప్పింగ్ తీశారు. చాలా అంటే చాలా బాగున్నాడండి వినాయకుడు. మీరు కూడా ఈ టైపే తెచ్చుకున్నారా లేదంటే ఓన్లీ ఇంకా మట్టి విగ్రహమే అంటే చాలా సింపుల్గా ఉంటారు చూడండి అలా తెచ్చుకున్నారా? మరి మీరు ఎలా తెచ్చుకుంటారు? కొందరు పటాలు పెట్టుకుంటారు, కొందరు ఓన్లీ ఏమైనా ఓల్డ్ విగ్రహాలు ఉంటే వాటికి చేసుకుంటారు. సో అలా అంటే మన ఇంట్లో ఎలా అయితే ట్రెడిషన్ ఉంటుందో ఆ ట్రెడిషన్ని ఎవరైనా ఫాలో అవుతాంలేండి. ఫైనల్లీ పూజ అయిపోయింది, మేము తినడం కూడా అయిపోయింది అనమాట. ఒక నాప్ వేసి మళ్ళీ లేచి ఆఫీస్కి వెళ్ళే టైంలో మళ్ళీ ఒకసారి తినేసి అండ్ ఆ తర్వాత ఫేస్ అయితే వాష్ చేసుకొచ్చుకున్నానమాట. ఫేస్ వాష్ చేసుకుని ఇంకా మళ్ళీ వచ్చి కాఫీ కూడా వేసుకున్నాను. కాఫీ నాకు అత్తమ్మకు కాఫీ వేసుకుని తాగేసాము. మన అయితే కాఫీ వద్దన్నారు. ఆ తర్వాత ఆఫీస్ ఉందండి నాకు అదే రోజు, అందుకోసమనే ఆఫీస్ కూడా. సో ఇలాగే ఇప్పుడు ఎలా కనపడుతున్నా ఈ లుక్లోనే ఆఫీస్కి వెళ్ళానమాట. ఫైనల్లీ మళ్ళీ నా షిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకుని 8:15 అలా మా ఇంటికి వచ్చేసాను అనమాట. మా ఇంటికి వచ్చినప్పుడు మార్నింగ్ అయితే మీతో మా ఇంట్లో పండుగ షేర్ చేసింది కానీ ఇదేం షేర్ చేయలేదు కదా.
సో అది చూపిద్దామనేసి మీతో వెళ్తూ ఉన్నాను బెడ్రూమ్లోంచి. ఈ మధ్య దివాన్ కాట్ తీసుకున్నామండి, అక్కడ దివాన్ ఉంది, అదే కొత్తగా కనపడుతుంది మీకు. అండ్ ఇది మా ఇంట్లో పూజ మార్నింగ్ అయిపోయిందనమాట, సో అది చూపిస్తున్నాను. అండ్ మనీ ఇంకా రాలేదు, మనీ వర్క్ ఉంటే సాటర్డే రోజు చాలా లేట్ అవుతుంది అనమాట ఆయనకి, ఆయన ఇంకా రాలేదు. ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని ఫైనల్లీ బ్లాగ్ కూడా ఇంకా క్లోజ్ చేద్దామనేసి ఇంకా మీ ముందుకు వచ్చాను వీడియోలో. ఇదండి ఇవాళ వీడియో, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.